ఫ్రెండ్స్, ఇవాళ మీకు తక్కువ పెట్టుబడితో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు. ఇంకా చెప్పాలి అంటే మన లొకేషన్లో మనకు దగ్గరలో దొరికేటటువంటి వేస్టేజీ నుంచే బయోగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. 1 రూపీ కాస్ట్, తయారీ కాస్ట్ అయితే కనుక దాన్ని మనం 10 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఈ ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి మిషనరీస్ అన్నీ కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బయోగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మనం మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ బయోగ్రేడబుల్ ఐటమ్స్ అంటే ఏంటి అంటే మన దగ్గరలో దొరికేటటువంటి, సపోజ్ రైస్ మిల్ దగ్గరకు వెళ్తే కనుక రైస్ బ్రాన్ వేస్టేట్ అంటే పొట్టు అంటారు కదా, ఆ పొట్టు ద్వారా మనం రకరకాలైనటువంటి ఐటమ్స్ని తయారు చేయవచ్చు. అలాగే అరటి లీవ్స్తో అంటే అరటి ఆకులు ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా మనం కొన్ని ఐటమ్స్ని తయారు చేయవచ్చు. అలాగే కొత్తిమీర, ఇంట్లో వెజిటబుల్ వేస్ట్ ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా మనము రకరకాలైనటువంటి ఐటమ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. మామూలుగా మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ని చెయ్యాలి అంటే ముఖ్యంగా రా మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. రా మెటీరియల్ కనుక సప్లై సరిగ్గా లేకపోతే మనం ప్రోడక్ట్ని తయారు చేయలేకపోతాం. కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి మనం ఎక్కడ ఉంటే అక్కడే రా మెటీరియల్ అనేది దొరుకుతుంది, కాబట్టి ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ధరలో రెడీ అయిపోతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాము. మనం కూల్ డ్రింక్ తాగడానికి మామూలుగా అయితే స్ట్రా యూజ్ చేస్తాం కదా, ఆ స్ట్రాస్ ఎక్కువగా ప్లాస్టిక్తో తయారై ఉంటాయి, కానీ మన మిషన్ ద్వారా బయోగ్రేడబుల్ స్ట్రాని తయారు చేయవచ్చు. అలాగే ఎడిబుల్ టీ కప్స్ ఉంటాయి కదా, అంటే మామూలుగా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, కాకపోతే వాటిని ఎలా ప్రొడక్షన్ చేయాలి, ఏ మెటీరియల్తో ప్రొడక్షన్ జరుగుతుంది, ఎక్కడ మిషనరీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి అనేది చాలామందికి తెలీదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్క్రీన్ మీద ఒకసారి మిషనరీస్ అనేది చూడండి, ఏ విధంగా రన్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్కి అరటి లీవ్స్ అనేవి ఉన్నాయి కదా, అరటి లీవ్స్ అన్నీ కూడా అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఐటెం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, అరటి ఆకులను మొత్తం కూడా మనము తీసివేసిన తర్వాత అరటి ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మిషన్లో వేసిన తర్వాత డైరెక్ట్గా మనం మిషన్ని ఆపరేట్ చేస్తే చాలు, మీకు డిఫరెంట్ ఐటమ్స్ అనేది రెడీ అవుతాయి. అలాగే కొత్తిమీర మనం తీసుకున్న తర్వాత దాన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ మిషన్లో వేస్తే కనుక మీకు మెటీరియల్ అనేది తయారైపోతుంది. అలాగే రైస్ బ్రాన్తో కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్స్ అన్నీ కూడా అవే. ఇక్కడ ఏమేమి తయారవుతున్నాయి చూడండి, చిన్న చిన్న డౌ కప్స్, అలాగే స్పూన్స్, ప్లేట్స్, ఇవన్నీ కూడా మనకి దగ్గరలో దొరికేటటువంటి రా మెటీరియల్తోనే అంటే బయోగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో కంపెనీకి సంబంధించిన వాళ్ళు బయోగ్రేడబుల్ ప్రోడక్ట్ తయారు చేసి దీపాలని కాశీలో వదలడం జరిగింది. ఒకసారి చూడండి, కాశీలో అంటే నదుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యర్థాలని వేయకుండా న్యాచురల్గా దొరికేటటువంటి బయోగ్రేడబుల్ ప్రోడక్ట్తో తయారైనటువంటి దీపాలని వదిలారనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాలుష్య రహితమైనటువంటి ఐటమ్స్, ప్లాస్టిక్ పేరు మీద కంపెనీ వాళ్ళు బయోగ్రేడబుల్ ఐటమ్స్ అనేది తయారు చేస్తున్నారు. సో ఈ మిషనరీస్తో మీరు చిన్న రోడ్ సైడ్ ఉన్నటువంటి షాప్స్లో అవసరమైనటువంటి ప్రోడక్ట్ని తయారు చేయవచ్చు. అలాగే పెద్ద పెద్ద 5 స్టార్స్లో అవసరమైనటువంటి ఐటమ్స్ని కూడా తయారు చేయవచ్చు. అంటే రా మెటీరియల్ని యొక్క కాస్ట్ని బేస్ చేసుకొని పెద్ద పెద్ద ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మీకు అగ్రి వేస్టేజీ ద్వారా రా మెటీరియల్తో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఇక మిషనరీస్ కాస్ట్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, స్పూన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ వచ్చేసి 2 లక్ష రూపీస్ ఉంటుంది, ప్లస్ అడిషనల్ గా జిఎస్టీ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. టీ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ వచ్చేసి 3.5 లక్ష ప్లస్ జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. సో ఈ మిషనరీస్ అన్ని కూడా మీకు సప్లై చేసే కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్స్ డిజైనర్స్. సో ఆ కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ని ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు కంపెనీకి కాల్ చేసి అక్కడికి విజిట్ చేసి మిషనరీస్ యొక్క ప్రైజెస్ ఎంత, అలాగే వాటి యొక్క కెపాసిటీ ఎంత, అంటే పర్ అవర్లో ఎన్ని ప్రొడక్షన్ చేయవచ్చు, దానికి ఏమేమి ఐటమ్స్ అనేది ఒక మిషన్లో రెడీ అవుతాయి, ఒకే మిషన్లోనే మీకు రకరకాలైనటువంటి డైస్ ఇన్సర్ట్ చేసి ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చా, సో ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడుతుంది, డెలివరీ ఎలా ఉంటుంది, అలాగే మీకు కంపెనీ వాళ్ళు టోటల్గా ఐటెంని ఏ విధంగా రెడీ చేయాలి, ఏ రా మెటీరియల్ని యూజ్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీలో యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా
ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక బాగా మీరు టర్న్ ఓవర్ కనుక చేస్తే జిఎస్టీ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఏదేమైనా కానీ మీరు డైరెక్ట్ గా ఎస్పీఎస్ కళ్యాణ్ మిషనరీస్ డిజైనర్ కంపెనీని విజిట్ చేసి పూర్తిగా బిజినెస్ గురించి తెలుసుకొని అవగాహన వచ్చిన తర్వాతనే బిజినెస్ ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.